ప్లీజ్ సబ్స్క్రైబ్ అక్షరం ఎడ్యుకేషన్స్. మీరు మేము చేసేటువంటి లేటెస్ట్ వీడియోస్ని పొందడానికి తప్పకుండా బెల్ ఐకాన్పై ప్రెస్ చేయండి. వెల్కమ్ టు అక్షరం ఎడ్యుకేషన్స్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మేము తదుపరి వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్గా వెలువడతాయి. ఈ వీడియోలో కొన్ని అంతర్జాతీయ సంస్థలను గురించి చర్చించుకుందాం. మొదటిగా సార్క్ అంటే సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. దీనినే దక్షిణాసియా దేశాల ప్రాంతీయ సహకార మండలి. దక్షిణాసియా దేశాల ప్రాంతీయ సహకార మండలిగా సార్క్ అనేది పిలువబడుచున్నది. సార్క్ని 1985 డిసెంబర్ ఎనిమిదవ తేదీన బంగ్లాదేశ్లోని ఢాకాలో స్థాపించారు. ప్రస్తుత దాని ప్రధాన కార్యాలయం నేపాల్ రాజధాని నగరమైన కాఠ్మండ్లో ఉన్నది. సార్క్లో సభ్యదేశాలు ప్రస్తుతం 8 ఉన్నాయి. అవి 1 భారతదేశము, 2 పాకిస్తాన్, 3 బంగ్లాదేశ్, 4 శ్రీలంక, 5 మయన్మార్, 6 నేపాల్, 7 భూటాన్, 8 ఆఫ్ఘనిస్తాన్. ఈ 8 దేశాలు ప్రస్తుతం సార్క్లో సభ్యదేశాలుగా ఉన్నాయి. సార్క్లో 8వ సభ్యదేశంగా చేరిన దేశం ఆఫ్ఘనిస్తాన్. 8వ సభ్యదేశంగా చేరిన దేశం ఏదంటే ఆఫ్ఘనిస్తాన్. సార్క్ యొక్క 20వ శిఖరాగ్ర సమావేశం 2020 ఎక్కడ జరగనున్నది? శ్రీలంక రాజధాని నగరమైన కొలంబో. కొలంబోలోనే సార్క్ యొక్క 20వ శిఖరాగ్ర సమావేశం జరగనున్నది. అలానే సార్క్ యొక్క 19వ శిఖరాగ్ర సమావేశం 2016 నవంబర్ 15-16 తారీఖులన తేదీలలో పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లో జరగనున్నది. అయితే ఈ సమావేశం నిర్వహించబడలేదు. ఎందుకనగా ఆ సంవత్సరంలో పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లో బాంబు పేలడం జరిగింది. కనుక సార్క్లో ఉన్న భారతదేశము, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్ మొదలైన దేశాలు సార్క్ శిఖరాగ్ర సమావేశానికి పాల్గొనలేము అని తెలియజేయటంతో ఈ సమావేశాన్ని వాయిదా వేయటం జరిగింది. అయితే సార్క్ ప్రస్తుత సెక్రటరీ జనరల్ ఎవరు? అహ్మద్ హుసేన్ బీసీఎల్.
అహ్మద్ హుసేన్ బీసీఎల్. ఇతడు పాకిస్తాన్ దేశానికి చెందినవాడు. ఈ విధంగా సార్క్ను గురించి వివరించడం జరిగింది. అలానే ఐఎంఎఫ్ కామా ఐబిఆర్డి. ఐఎంఎఫ్ అనగా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, దాన్ని తెలుగులో అంతర్జాతీయ ద్రవ్యనిధి, అంతర్జాతీయ ద్రవ్యనిధి అంటారు. అలానే ఐబిఆర్డి, ఐబిఆర్డి అంటే ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ డెవలప్మెంట్, దాన్ని తెలుగులో అంతర్జాతీయ పునరభివృద్ధి బ్యాంక్. దీనికి మరి ఒక పేరు వరల్డ్ బ్యాంక్, అనగా ప్రపంచ బ్యాంక్. ఐబిఆర్డి అన్నా ప్రపంచ బ్యాంక్ అన్నా ఒకటేనండి. ఈ రెండు సంస్థలను స్థాపించడానికి 1944 జూలై 22వ తేదీన అమెరికా రాజధాని నగరమైన వాషింగ్టన్ డీసీలోని బెట్టన్వుడ్ అనే ప్రదేశంలో సమావేశము జరిగి ఈ సంస్థలను స్థాపించారు. కనుక వీటిని బెట్టన్వుడ్ కవాలాలు అని కూడా పిలుస్తారు. అనగా విచ్ బ్యాంక్స్ ఆర్ కాల్డ్ బెట్టన్వుడ్ ట్విన్స్ ఇన్ ది వరల్డ్. వన్ ఈజ్ ఐఎంఎఫ్, అనదర్ వన్ ఈజ్ ఐబిఆర్డి. అయితే దీనిలో సభ్య దేశాలు 189. అయితే ఐఎంఎఫ్లో పెట్టుబడి పెట్టిన దేశాలు, ఇన్వెస్ట్మెంట్ కంట్రీస్ ఇన్ ఐఎంఎఫ్ ఓన్లీ 5. ప్రథమ స్థానంలో అమెరికా ఉన్నది, రెండవ స్థానంలో జర్మనీ మరియు జపాన్ దేశాలు ఉన్నాయి, మూడవ స్థానంలో ఫ్రాన్స్ మరియు బ్రిటన్ దేశాలు ఉన్నాయి. ఈ 5 దేశాలు ఐఎంఎఫ్లో పెట్టుబడి పెట్టాయి. 189 దేశాలకి అప్పులను ఇవ్వటం జరిగింది. కనుక దీనిలో సభ్య దేశాలు 189. ఐఎంఎఫ్ ప్రస్తుత చైర్పర్సన్ క్రిస్టియన్ లగార్డే. ఈమె ఫ్రాన్స్ దేశానికి చెందిన మహిళ. అంతేకాక ఫ్రాన్స్కి ఆర్థిక శాఖ మంత్రిగా కూడా విధులు నిర్వర్తించారు. అలానే ప్రపంచ బ్యాంక్ లేదా ఐబిఆర్డి ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు? డేవిడ్ మాల్పాస్. ఇతడు అమెరికా దేశానికి చెందిన వ్యక్తి. అలానే ఐఏఈఏ అనగా ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ, తెలుగులో దీనిని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ అని కూడా అంటారు. దీనిని 1957 జూలై 29వ తారీఖున ఆస్ట్రియా రాజధాని నగరమైన వియన్నాలో స్థాపించారు.
ప్రస్తుత దీని ప్రధాన కార్యాలయం వియన్నాలోనే ఉన్నది. దీనిలో సభ్య దేశాలు 171. అలానే ఐఏఈఏ 63వ వార్షిక సమావేశం 2019 సెప్టెంబర్ 16 నుంచి 20 వరకు ఎక్కడ జరిగింది? 63వ ఐఏఈఏ వార్షిక సమావేశం 2019 సెప్టెంబర్ 16 నుంచి 20 వరకు ఎక్కడ జరిగింది? ఆస్ట్రియా రాజధాని నగరమైన వియన్నాలోనే జరిగింది. ఐఏఈఏ అనే సంస్థకి నోబెల్ శాంతి బహుమతి ఎప్పుడు వచ్చింది? 2005. ఐఏఈఏ ప్రస్తుత సెక్రటరీ జనరల్ ఎవరు? ఐఏఈఏ ప్రస్తుత సెక్రటరీ జనరల్ ఎవరంటే యూకియా అమనో. ఇతడు జపాన్ దేశానికి చెందినవాడు. అలానే డబ్ల్యూహెచ్ఓ అనగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ. దీనిని 1948 ఏప్రిల్ 7వ తారీఖున స్విట్జర్లాండ్లోని జెనీవాలో స్థాపించారు. ప్రస్తుత దీని ప్రధాన కార్యాలయం జెనీవాలో ఉన్నది. దీనిలో సభ్య దేశాలు 193. దేశాలు దీనిలో సభ్య దేశాలుగా ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ఏప్రిల్ 7వ తేదీన జరుపుకుంటారు. అలానే పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని మే 31వ తేదీన జరుపుకుంటారు. డబ్ల్యూహెచ్ఓ అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ వార్షిక సమావేశం 2019 అక్టోబర్ 27 నుంచి 29 వరకు ఎక్కడ జరగనున్నది? జర్మనీ రాజధాని నగరమైన బెర్లిన్లో జరగనున్నది. అలానే డబ్ల్యూహెచ్ఓ వార్షిక సమావేశం 2020 ఏప్రిల్ 27వ తేదీలో ఎక్కడ జరగనున్నది? ఉగాండా రాజధాని నగరమైన కంపాలాలో జరగనున్నది. ఇది ఆఫ్రికా ఖండంలో ఉన్నది. అలానే డబ్ల్యూహెచ్ఓ ప్రస్తుత సెక్రటరీ జనరల్ ఎవరు? డాక్టర్ ట్రెడోస్ అధనో. ఇతడు ఇథియోపియా దేశానికి చెందినవాడు. అలానే డబ్ల్యూహెచ్ఓకి
ప్రస్తుత డిప్యూటీ సెక్రటరీ జనరల్ ఎవరు? డాక్టర్ సౌమ్య స్వామినాథన్. ఈమె భారతదేశానికి చెందిన మహిళ. ఈమె భారతదేశంలో హరిత విప్లవ పితామహుడైన ఎంఎస్ స్వామినాథన్ గారికి కుమార్తె. అలానే ప్రపంచ హరిత విప్లవ పితామహుడుగా ఎవరిని పిలుస్తారు? నార్మన్ బోర్లాగ్. ఇతడు మెక్సికో దేశానికి చెందినవాడు. అలాగే ఎఫ్ఏఓ. ఎఫ్ఏఓ అనగా ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆహార సంస్థ. ఎఫ్ఏఓ అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అండి. దీన్నే ప్రపంచ ఆహార సంస్థ అని కూడా పిలుస్తారు. దీనిని 1945 అక్టోబర్ 16వ తేదీన ఇటలీలోని రోమ్లో స్థాపించారు. ప్రస్తుత దీని ప్రధాన కార్యాలయం రోమ్లోనే ఉన్నది. ప్రపంచ ఆహార దినోత్సవాన్ని 16వ తేదీన జరుపుకుంటారు. దీనిలో ప్రస్తుత సభ్యదేశాలు 193. 193 దేశాలు ఎఫ్ఏఓలో ప్రస్తుత సభ్యదేశాలుగా ఉన్నాయి. అలానే ఎఫ్ఏఓకి నూతన సెక్రటరీ జనరల్గా 2019 ఆగస్టు 1న నియమితులైన వారు ఎవరు? క్యూ డోంగ్యూ. ఇతడు చైనా దేశానికి చెందినవాడు. అలానే 2019 జులై 31 వరకు ఎఫ్ఏఓకి సెక్రటరీ జనరల్గా బాధ్యతలు నిర్వహించిన వ్యక్తి. జోస్ గ్రజియానో డసిల్వా. జోస్ గ్రజియానో డసిల్వా. ఇతడు బ్రెజిల్ దేశానికి చెందినవాడు. అలానే యునెస్కో, యుఎన్ఈఎస్సిఓ. దీన్ని మనం యునెస్కో అని కూడా పిలుస్తారు. యునెస్కో అనగా యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. దీనిని తెలుగులో ఐక్యరాజ్య సమితి విద్య, సాంకేతిక, సాంస్కృతిక సంస్థ అని కూడా పిలుస్తారు. దీనిని 1946 నవంబర్ 4న ఫ్రాన్స్ రాజధాని నగరమైన ప్యారిస్లో స్థాపించారు. ప్రస్తుత దీని ప్రధాన కార్యాలయం ప్యారిస్లో ఉన్నది. దీనిలో సభ్యదేశాలు 193. అలానే యునెస్కో ప్రస్తుత చైర్పర్సన్
ఆండ్రే అజోలే. ఈమె ఫ్రాన్స్ దేశానికి చెందిన మహిళ. ఆండ్రే అజోలే బిలాంగ్స్ టు ఫ్రాన్స్. అలానే ఈమె యునెస్కోకి చైర్పర్సన్ అయిన రెండవ మహిళ. అయితే యునెస్కోకి చైర్పర్సన్ అయిన మొదటి మహిళ ఇరీనా బకావో. ఈమె బల్గేరియా దేశానికి చెందిన మహిళ. అలానే డబ్ల్యూటీఓ. డబ్ల్యూటీఓ అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ప్రపంచ వాణిజ్య సంస్థ. డబ్ల్యూటీఓ అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ప్రపంచ వాణిజ్య సంస్థ. దీనిని 1995 జనవరి 1న స్విట్జర్లాండ్లోని జెనీవాలో స్థాపించారు. ప్రస్తుత దీని ప్రధాన కార్యాలయం జెనీవాలో ఉన్నది. దీని పాత పేరు గ్యాట్, GATT గ్యాట్. గ్యాట్ అనగా జనరల్ అగ్రిమెంట్ టారిఫ్ అండ్ ట్రేడ్. జనరల్ అగ్రిమెంట్ టారిఫ్ అండ్ ట్రేడ్. దీనిని 1948 జనవరి 1న స్విట్జర్లాండ్లోని జెనీవాలో స్థాపించారు. అదే 1995 డబ్ల్యూటీఓగా పేరు మారింది. దీనిలో సభ్యదేశాలు 164. 164వ సభ్యదేశం ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్. అలానే డబ్ల్యూటీఓ యొక్క 11వ శిఖరాగ్ర సమావేశం, 11వ డబ్ల్యూటీఓ శిఖరాగ్ర సమావేశం 2017 December 10-13 వరకు ఎక్కడ జరిగింది? అర్జెంటీనా రాజధాని నగరమైన బ్యూనోస్ ఎయిర్స్లో జరిగింది. బ్యూనోస్ ఎయిర్స్, ఇది అర్జెంటీనా దేశంలో ఉన్నది. అలానే 12వ డబ్ల్యూటీఓ దేశాల శిఖరాగ్ర సమావేశం 2020 June 10-12 వరకు ఎక్కడ జరగనున్నది? నర్ సుల్తాన్, కజకిస్తాన్లోని నూర్ సుల్తాన్. కజకిస్తాన్లోని నూర్ సుల్తాన్ లో జరగనున్నది 12వ డబ్ల్యూటీఓ దేశాల శిఖరాగ్ర సమావేశం 2020 June 10-12 వరకు ఎక్కడ జరగనున్నది? కజకిస్తాన్లోని నూర్ సుల్తాన్ నగరంలో జరగనున్నది. అలానే డబ్ల్యూటీఓ ప్రస్తుత సెక్రటరీ జనరల్ ఎవరు? రాబర్టో అజివిడో. రాబర్టో అజివిడో. ఇతడు బ్రెజిల్ దేశానికి చెందినవాడు. ఈ విధంగా ఈ వీడియోలో కొన్ని అంతర్జాతీయ సంస్థలు సమావేశాలను గురించి వివరించడం జరిగింది.